ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరువీధుల్లో తిరుచిపోయి భగవద్ రామానుజుల దివ్య దర్శనం. తిరుమల తిరుపతిలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. ఈ నెల 29వ తేదీ నుంచి అన్నమయ్య జయంతి ఉత్సవాలు. గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ పోల భాస్కర్. తిరుచానూరులో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం. తిరుచి సేవలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దర్శనం. ఘనంగా వరాహలక్ష్మి నృసింహస్వామివారికి సహస్ర ఘటాభిషేకం. సింహాచలంలో చందనోత్సవం పరిసమాప్తం. శ్రీవారి భక్తులకు ఆసరాగా టీటీడీ వైద్య సేవలు. తిరుమల అశ్విని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రాలు. విశేష కథనం. శ్రీవారికి భగవద్ రామానుజులు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ రామానుజాచార్యుల తిరుచి సేవ తిరువీధుల్లో విశేషంగా జరిగింది. రామానుజుల ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు భజనలు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ మాడవీధుల్లో విహరించిన స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో రామానుజాచార్యుల వారికి తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగర్లు ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు ఏకాంగులు పాల్గొన్నారు. శ్రీవారిని సంకీర్తనలతో సేవించి ప్రసన్నం చేసుకున్న భక్తాగ్రేసరుడు పదకవిత పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యులు వారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో అన్నమయ్య జయంతి ఉత్సవాల గోడపత్రికను పోల భాస్కర్ ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్య ప్రాజెక్టుల వారి స్మారకార్థం ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఆయన ఆలపించినటువంటి సంకీర్తనలన్నింటినీ కూడా ప్రజలకి చేరువ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆయన జయంతి సందర్భంగా మే 1వ తారీఖున పురస్కరించుకొని 29 ఏప్రిల్ నుంచి 5వ తారీఖు వరకు కూడా వారం రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాలు తిరుపతి తిరుమలలోనే కాకుండా ఆయన పుట్టి పెరిగినటువంటి తాళ్లపాక గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా తాళ్లపాక గ్రామంలో ఈ సంకీర్తనల కచేరీ పెట్టడంతో పాటు రోడ్డు పక్కగా మనం ఒక పెద్ద విగ్రహాన్ని హనుమాచార్యుల వారిది ఏర్పాటు చేశాము. ఆ విగ్రహం దగ్గర కూడా ఈ సంకీర్తనలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అలాగే భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి తరిగొండ పుణ్యక్షేత్రాలు ఘనంగా జరగనున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల గోడపత్రికను టీటీడీ జేఈఓ పోల భాస్కర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇక తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మే 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జాతర మహోత్సవాలు అత్యంత కోలాహలంగా జరగనున్నాయి. శ్రీవారి చెల్లెలుగా భావించే తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి జాతరకు టీటీడీ జేఈఓ పోల భాస్కర్ ను ఆలయ చైర్మన్ మునికృష్ణ ఆహ్వానించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి కొలువైన తిరుచానూరు పుణ్యక్షేత్రంలో రోహిణి నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి విశేష సేవలు జరిగాయి. అనంతరం శ్రీకృష్ణ స్వామివారి తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణ శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పరమాత్మకు అడుగడుగున ప్రణామాలు అర్పించి ఆశీస్సులు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో చందనోత్సవం సహస్ర ఘటాభిషేకోత్సవంతో వైభవంగా పరిసమాప్తమైంది. స్వామివారి నిజరూప దర్శనం అనంతరం శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో వైష్ణవ పండితులు గంగధార వద్ద నుంచి పవిత్ర జలాలను కలసాల్లో నింపుకొని శిరస్సును ధరించి ఊరేగింపుగా అంతరాలయం చేరుకున్నారు. వేదమంత్రాల నడుమ సింహాద్రి అప్పన్నకు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించి తొలి విడత మూడు మణుగుల చందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనార్థం అశేషంగా తరలివచ్చి బారులు తీరారు. కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. టీటీడీ దేవాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విరజానంద స్వామీజీ, శ్రీ ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతి శ్రీ వీరశివకుమార్ స్వామీజీ, ఎస్విబిసి సిఇఓ ఎన్ ముక్తేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముక్తేశ్వరరావు మాట్లాడుతూ దైవం దేవాలయాల విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్టీ కాలనీల్లో నిర్మాణంలో ఉన్న 17 దేవాలయాలు, నిర్మాణం పూర్తయి పూజాధికారులు జరుగుతున్న 18 దేవాలయాల కమిటీ సభ్యులు, టీటీడీ ఆధ్వర్యంలో అర్చకత్వంలో శిక్షణ పొందిన పూజారులు పాల్గొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల 1002 అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా ఈ మహోత్సవంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నజీయర్ స్వామి రామానుజాచార్యుల వైశిష్ట్యాన్ని గురించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఎప్పుడెప్పుడు రామానుజాలు ఏం చేస్తారో మలైపు స్వామి ఏం చేయాలి, మలైపు స్వామి భగవద్ రామ ఇద్దరు వీరి ఉత్సవం జరగాలి తిరుమలలో. తిరుమల మాత్రమే మరి 10 రోజులు ఒక్కరోజు కాదు, అన్ని ఊళ్ళో ఏం చేస్తారంటే భగవద్ రామానుజాలు పుట్టినరోజు జయంతి రోజు మాత్రం ఆ ఊరి దేవుడు భగవద్ రామానుజాలు వీరి ఉత్సవం జరుగుతుంది. ఒక్కొక్క ఊరు క్షేత్రము తిరుమల కానీ కంచీరు అన్ని ఊళ్ళో ఆ ఊరి దేవుడు భగవద్ రామానుజాలు ఇద్దరు వీరి ఉత్సవం. తిరుమలలో మాత్రం 10 రోజులుగా వెంకటేశ్వర స్వామి మలైపు స్వామి భగవద్ రామానుజారు, మలైపు స్వామి భగవద్ రామానుజారు, రామానుజారు మలైపు స్వామి ఇద్దరు కలిపి వీరి ఉత్సవం ఎక్కడా లేదా తిరుమల మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజి చొక్కలింగం ఆధ్వర్యంలో చిన్నజీయర్ స్వామీజీని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ రామానుజ వైభవం గురించి బి నారాయణమూర్తి, శ్రీభాష్యం గురించి ఆచార్య టివి రాఘవాచార్యులు ఉపన్యసించారు. కృష్ణా జిల్లా నందిగామలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పూలంగి సేవ నేత్రపర్వంగా జరిగింది. వైశాఖ మాస పూజాధికారులో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఆభరణాలతో అలంకరించారు. అనంతరం సుగంధ భరిత మల్లెలతో స్వామివారిని అలంకరించి పూలంగి సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కొలువైన శ్రీ వేదగాయత్రి ఆలయంలో అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజాధికారులు జరిగాయి. నిత్య పూజలు పూర్తయిన తర్వాత శ్రీ వేదగాయత్రి అమ్మవారిని వివిధ రకాల ఆభరణాలు పుష్పాలతో చూడచక్కగా అలంకరించి పూజాధికారులు చేశారు. ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ అమ్మవారిని సేవించారు. టీటీడీ అశ్విని వైద్యశాల తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు కొండంత భరోసా కల్పించే అపర సంజీవని, సకల సంపదలను ఆయురారోగ్యాలను అనుగ్రహ కటాక్షాలతో వరాలుగా గుప్పించే కలియుగ దైవం శ్రీనివాసుడి చెంత తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నెలకొల్పిన ఆరోగ్య కేంద్రం. ఇటు శ్రీవారి భక్తులతో పాటు స్థానికులకు కూడా ఎంతో అమూల్యమైన సేవలను అందిస్తున్న అశ్విని వైద్యశాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంగా వెలుగుందుతూ నిత్యం భక్త శోభితంగా దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వరుడి దివ్యధామం. అశేషంగా తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు వెలకట్టలేని సేవలను అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ ఎన్నో సౌకర్యాలతో మరెన్నో సదుపాయాలతో అనుదినం కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూ వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ శ్రీవారి భక్తుల మన్ననలు అందుకుంటోంది టీటీడీ. ఈ సేవా యజ్ఞంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తిరుమలలోని అశ్విని వైద్యశాల. పలు డిస్పెన్సరీలతో భక్తులకు ఉచితంగా ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తున్న అశ్విని ఆసుపత్రి తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహ కూడలిలో ఉంది. 30 పడకలతో
నిపుణులైన వైద్యుల నిరంతర పర్యవేక్షణతో ఈ ఆసుపత్రి తన సేవలను అందజేస్తోంది. తిరుమల యాత్రికులతో పాటు స్థానికులు, టీటీడీ ఉద్యోగులు ఈ వైద్య కేంద్రం ద్వారా వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఈ ఆసుపత్రిలో సాధారణ రోగాలతో పాటు కంటి వ్యాధులు, షుగర్, బీపీ, చర్మ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతో బాధపడేవారు ఎక్కువగా వస్తూ ఉంటారు. 1980 ఏర్పాటైన అశ్విని ఆసుపత్రిలో రోజుకు 500 నుంచి 550 మంది వరకు చికిత్స పొందుతూ ఉంటారు. పూర్తి స్థాయి వైద్య పరికరాలతో భక్తులకు ఎటువంటి ఆపద వాటిల్లినా ఎల్లవేళలా తగు సేవలను అందజేయడానికి అశ్విని వైద్యశాల సిబ్బంది సిద్ధంగా ఉంటారు. 1985 ప్రారంభించిన రక్త నిధి ద్వారా దాతల నుంచి రక్తం సేకరించి అత్యవసర సమయాల్లో ఎందరికో ప్రాణదానం చేయగలుగుతున్నారు. ఇలా అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి ఉచితంగా 300 రూపాయల తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు చిన్న లడ్డు, టీటీడీ తరపున ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇక అశ్విని ఆసుపత్రికి అనుబంధంగా సేవలందిస్తున్న అపోలో వైద్య కేంద్రం ద్వారా హృద్రోగులకు చేయూత లభిస్తోంది. అత్యవసర సమయాల్లో వినియోగించుకోవడానికి వీలుగా 2 అంబులెన్సులు, అపోలో ఆధ్వర్యంలో 1 అంబులెన్స్, 108 అంబులెన్సులు 5 అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అశ్విని ఆధ్వర్యంలోని ప్రథమ చికిత్సా కేంద్రాల ద్వారా అలిపిరి పాదాల మండపం, రాజగోపురం, 1500వ మెట్టు, భాష్యకారుల సన్నిధి, PAC 2, మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం, ధర్మగిరి వేద పాఠశాల, శ్రీవారి ఆలయం వద్ద భక్తులకు ఎల్లవేళలా వైద్య సహకారం అందుబాటులో ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి వేలాదిగా తిరుమలకు చేరుకునే భక్తులు తమకు ఎదురైన చిన్న చిన్న అవాంతరాలను ఆ దేవదేవుడి ఆశీస్సులతో, టీటీడీ అశ్విని వైద్యశాల సహకారంతో అధిగమించి తిరుమల యాత్రను సంతోషంగా పూర్తి చేసుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేసుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో వైశాఖ మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన విశేష సేవలు భక్తులకు ఆధ్యాత్మిక భరోసాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. గర్భాలయంలో శక్తి సమేతుడైకులైన శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు స్వర్ణాభరణాలు, గజమాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ముందుగా ఆలయంలోని ఉత్సవ మండపంలో వేద విద్యార్థులు పాంచరాత్ర ఆగమోక్తంగా హయగ్రీవేష్టి నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యాభరణాలు, గజమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం సూర్యప్రభ వాహన సేవను వేడుకగా జరిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ప్రసిద్ధ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రాలను పారాయణం చేస్తూ అర్చక స్వాములు స్వామివారి బృందావనానికి అభిషేకం చేశారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ కురబలకోట మండలంలోని కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. వైశాఖ మాస పూజాదికాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి దారు రథంపై కొలువు తీర్చారు. హారతులు సమర్పించాక పురవీధుల్లో సంతాన వేణుగోపాల స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ఆలయ శిఖర కలశ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ధ్వజ శిఖర కలశ ప్రతిష్టాపన చేశారు. ఆలయ ఆవరణలో ప్రధాన హోమాలను నిర్వహించారు. వేణుగోపాల స్వామి పరివార దేవత ప్రధాన హోమాలను చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం రత్నాన్యాసం, వెండి ధ్వజం, యంత్ర ప్రతిష్టలు శాస్త్రోక్తంగా జరిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో కొలువైన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగనాయక స్వామి కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని వధూవరులుగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. విషుక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా అలంకరించిన వేదికపై సకల ఆభరణ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను విశేషంగా జరిపారు. అలాగే నగనూర్ గ్రామంలోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులను శోభాయమానంగా కటాక్షించారు. నిత్య పూజలు పూర్తి చేశాక ఋత్వికులు అమ్మవారికి సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. అనంతరం 55,000 గాజులతో అమ్మవారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. నిజామాబాద్ న్యాల్కల్ రోడ్డులో కొలువైన శ్రీ లలితాదేవి ఆలయంలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అమ్మలగన్న అమ్మకు షోడశోపచారాలను పూర్తి చేసి ప్రత్యేక అలంకరణలు జరిపారు. అనంతరం కలశ పూజ, గణపతి పూజ, గౌరీ పూజ, లక్ష్మీ పూజలను జరిపారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులను గురువారం ఉదయం టీటీడీ అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను తిరుమలలోని కళ్యాణోత్సవ మండపంలో తిరుమల ఆలయ డిప్యూటీఓ శాల్వతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా తెట్టు గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఆధ్యాత్మిక మనోహరంగా జరిగింది. పుష్పమాలలతో అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా సంతాన వేణుగోపాల స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన వేణుగోపాలుడి కళ్యాణోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. ఇక భద్రాచలం అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో చందనోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు లక్ష్మీ నరసింహస్వామివారి ఉగ్రమూర్తికి చందనాదులను సమర్పించి శాంతమూర్తిగా ప్రసన్నం చేసుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యమంగళమూర్తిని అర్చకులు 32 కిలోల చందనంతో అలంకరించి పూజాదికాలు నిర్వహించారు. అంతకుముందు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారి మూలమూర్తికి ప్రత్యేకంగా అభిషేకం జరిపారు. భక్తులు స్వామివారి కటాక్షాన్ని ప్రత్యక్షంగా తిలకించి ఆలయ ప్రాంగణంలో 32,000 సార్లు సామూహిక నరసింహ మంత్రాన్ని జపించారు. వరంగల్ నగరవాసుల ఆరాధ్య దేవత శ్రీ భద్రకాళీదేవి ఆలయం వార్షికోత్సవాల కోలాహలంతో పులకిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తిని దివ్య పుష్పమాలల సోయగంతో అలంకరించి కుంకుమార్చన జరిపారు. ఆపై అమ్మవారి శుభ చిహ్నాలను సింహధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద పూజాదికాలు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి అశ్వవాహనంపై కొలువు తీరిన శక్తి స్వరూపిణి భద్రకాళీదేవికి నీరాజనాలు సమర్పించారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో టీటీడీకి అనుబంధంగా విలుసెలుతున్న శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా పంచలోహాలతో సిద్ధం చేసిన నూతన ధ్వజస్తంభ కవచ ప్రతిష్టను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కోనేటి రాయస్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసి పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ట, కలశారాధనలతో హోమాది క్రతువులను పూర్తి చేశారు. చిత్తూరు నగరంలో చోళరాజులు నిర్మించిన అత్యంత పురాతన శ్రీ వరదరాజస్వామివారి దేవాలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రామానుజుల తిరువీధి ఉత్సవం నగర వీధుల్లో వేడుకగా సాగింది. శ్రీవైష్ణవులు, భక్తులు పల్లకీపై దర్శనమిచ్చిన భక్తవశ్రేష్ఠుడిని సేవించి నీరాజనాలు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి వైశాఖ మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. స్వామివారి మహామూర్తిని పుష్పాభరణాల శోభితంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజాదికాలతో హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ లలిత శివకామేశ్వరి ఆలయంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన భక్తిరసభరితంగా జరిగింది. అక్షయ తృతీయ శుభవేళ సమస్త మంగళాలను మెండుగా ప్రసాదించే వరాల తల్లి శ్రీ లలితాదేవి. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ లభించాలనే సత్సంకల్పంతో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో అక్షయ తృతీయ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బృందావనాన్ని చందనాది మంగళ ద్రవ్యాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆపై గురు రాఘవేంద్రుడి ఉత్సవమూర్తికి లక్ష మల్లెలతో పుష్పార్చన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఉత్సవాలను పురవీధుల్లో పల్లకీపై ఊరేగిస్తూ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై కళ్యాణపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఆలయ సంప్రదాయానుసారం కళ్యాణం పూర్తి చేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో వేణుగోపాలుడి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటు జగిత్యాలలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి రజత కవచమూర్తిని పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు లోక కళ్యాణార్థం కోటి శివలింగార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగాలు, అలాగే శ్రీచక్రపురంలో స్ఫటికలింగ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరగనున్నాయి. ఈ మహాక్రతువులో భాగంగా బుధవారం సాయంత్రం నగర వీధుల్లో భారీ శోభాయాత్ర నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో పాల్పంచుకున్నారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. కేరళకు చెందిన ధనలక్ష్మి శ్రీకుమార్ బృందం ఆధ్వర్యంలో సాగిన పలు కీర్తనలు స్వామివారికి నీరాజనంగా సమర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 51,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.